ప్రయోజనకరమైనటువంటి పథకం గౌరవ ముఖ్యమంత్రిగా పెట్టినప్పటికీ కొందరు రైతులు కౌలుదారులను గుర్తింపు ఇవ్వడానికి వెనకడుతూ ఉన్నారు. చాలా దురదృష్టకరమైనది. అంటే వారికి ఉన్న అనుమానాలు ఏంటంటే 1956 సంవత్సరంలో వచ్చింది ఆంధ్రప్రదేశ్ కౌలు హక్కుదారుల చట్టం. దాని మీద కొంచెం సందేహాలు ఉన్నాయి వారికి. ఆ చట్టం మనకు పెద్దగా ఉపయోగపడలేదు, నిరుపయోగంగా అయిపోయింది. అది ఎంత అనుమానాలు వచ్చినాయంటే భూ రికార్డుల్లో వారి పేర్లు నమోదవుతున్నాయని ఒకటి, రెండు భూ యజమాని భూమి అమ్మినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కౌలుదారుడికి ఇవ్వాలి ఆ చట్ట ప్రకారం. ఆ రెండు కారణాల వల్ల అది పెద్దగా కౌలుదారుని గుర్తించడానికి ఏ రైతు ముందుకు రాలేదు. దాన్ని ఇప్పుడు మనం కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం అని. ఈ చట్టంలో అటు రైతుకి ప్రయోజనాలు ఉన్నాయి, ప్రయోజనాలు కాపాడుతూ ఇటు కౌలుదారులు కూడా ప్రయోజనాలు కాపాడే చట్టం. ఈ చట్టం కేవలం 11 నెలలు మాత్రమే అతనికి కౌలు హక్కులు ఉంటాయి. 12 నెలలు వచ్చేటప్పటికే అతను కౌలు హక్కులు రద్దు అవుతాయి. అంటే ఆ భూమిని 12 నెలలు అతను మరొక నచ్చిన వరకు కౌలుకి ఇచ్చుకోవచ్చు రైతు. రెండు, భూ రికార్డుల్లో అతని పేరు ఎక్కడ నమోదు కాదు. మూడు, అతను చేసే పంట రుణం రైతుకి ఎటువంటి సంబంధం లేదు. ఇన్ని హక్కులు ఒక ప్రక్క కౌలుదారుడు, అలాగే కౌలుదారుడికి ఇచ్చిన హక్కులు ఏంటంటే పంట రుణం కౌలుదారుడికి చెందుతుంది, సబ్సిడీ మీద ఏమైనా ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమైనా ఇస్తే అది కౌలుదారుడికి చెందుతుంది, ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పుడు ఇచ్చే నష్టపరిహారం కౌలుదారుడికి చెందుతుంది. అటు భూ యజమాని హక్కులకు ఇటు కౌలుదారు హక్కులకు ఇద్దరికీ కూడా ప్రయోజనకరంగా ఉండేలాగా చేసిన చట్టం ఇంకా కొందరు రైతులు ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరం. ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మీ హక్కులకు ఎక్కడ, భూ యజమానుల హక్కులకు ఎక్కడ భంగకరం కాదు. అందుచేత భూ రికార్డులు ఎక్కడ వారి పేరు నమోదు కాదు, వారు చేసిన అప్పులకు మీకు ఎక్కడ సంబంధం లేదు. అంచేత దయచేసి భూ యజమానులందరినీ కూడా కోరేది ఏంటంటే, మనం వాస్తవం చెప్పుకుందాం ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒక కౌలుదారుడు తన కొడుకుని చదివిస్తున్నా బాగా చదివిస్తున్నాం మీ అబ్బాయిని అని అంటే, మా రైతు చలవండి, ఇది 10 సంవత్సరాల నుంచి వారు పొలం చేసుకుంటున్నాను, ఎంతో సంతోషంగా చెబుతాడు. అది మీ అమ్మాయి పెళ్లి చేస్తున్నా అంటే, మా రైతు చలవని చెప్తాడు. చివరికి ఎన్నికల్లో కూడా అయ్యగారు మమ్మల్ని రేపు ఎవరు కోటేయమంటారని అడుగుతాడు. అంటే భగవంతుని తర్వాత అతనికి భగవంతుడు తన భూ యజమాని, అంత కఠినమైనటువంటి స్థానం ఆ కౌలు రైతు గుండెల్లో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉదారంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మరి రైతులు ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకా కొందరు అంటే దాదాపు ఇంకా సగం మంది ఉంటారు, 3 లక్షలే కాదు ఇంకా 3 లక్షల వరకు ఉంటారు. వారు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఇప్పుడు సహాయం చేయకపోతే వారికి వచ్చే నష్టం ఏంటంటే, మాకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1 ఎకరానికి 30 నుండి 35 బస్తాలు శిస్తి ఇచ్చేవారు 1 ఎకరానికి. ఎప్పుడైతే భూ యజమానులు తన కౌలుదారులుగా గుర్తించలేదో, అటు ప్రభుత్వం ఇచ్చే సహాయం కానీ లేక పంట రుణం కానీ భూ యజమానికే చెందిపోతుంది, కౌలుదారుడికి ఏ విధమైనటువంటి సహాయం చేయలేకపోయారు ఇప్పటి వరకు కూడా. ఆ చేయలేని కారణంగా నష్టపోయే వారందరూ దాదాపుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షల మంది వరకు వలస వెళ్ళిపోయారండి. హైదరాబాద్ ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా ఏ విధిలోకి వెళ్ళినా ఈ రైతులే కనిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ వ్యవసాయం చేసి ఒక రైతుగా చలామణి అయ్యి మళ్ళీ వ్యవసాయ కూలీగా అక్కడ బ్రతకలేక వలస వెళ్ళిపోయారు వాళ్ళందరూ. రెండవ తరం వచ్చింది, ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి 2వ తరం వచ్చింది. ఈ 2వ తరం కూడా నష్టపోతే ఇప్పటికే ఇదివరకు చెప్పిన 35 బస్తాల నుంచి 28 బస్తాలకు తగ్గింది అక్కడ.
రెండో తరం కూడా నష్టపోతే 15 బస్తాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంచేత ఎప్పటికైనా మనం కౌలుదారుని గుర్తించి ప్రభుత్వానికి చెప్పి వారిని ప్రోత్సహించకపోతే, వారి ఆర్థిక సహకారం ప్రభుత్వం చేసేటప్పుడు మనం మోకాలు అడ్డకుండా వారికి సహాయం చేయనిస్తే వారు బతికి పట్టగడతారు. లేదా వారు కూడా నష్టపోతే, రెండవ తరం కూడా నష్టపోతే, మొట్టమొదట నష్టపోయేది ఎవరంటే రైతే, భూ యజమానే. మరలా 15 బస్తాలు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. వరుస నష్టాలు ఎవరు భరిస్తారు? ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. చాలా పబ్లిక్ మీటింగ్లో చెబుతున్నాను నేను, మొట్టమొదటి నష్టపోయేది అయితే, పూర్ణ సంవత్సరం నష్టపోతే 10,000 20,000 నష్టం అవుతుంది, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళకి మొట్టమొదటిగా మళ్ళీ ప్రతి సంవత్సరం నష్టపోయేది రైతే. ఆ నష్టం మీరు భరించకుండా, లేదా ఆ నష్టం కౌలుదారులు భరించకుండా ప్రభుత్వం ఉదారంగా సహాయం చేస్తున్నప్పుడు, పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నప్పుడు దయచేసి చెప్పండి, ఇతను నా కౌలుదారుడు అని ప్రభుత్వానికి చెప్పండి అని కోరుతూ ఉన్నాను.